చాలా బాగుందండి. అయితే ఒకటి ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి ఎలా ఉంది అన్నారు. అదే సినిమా దేవరా సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా ఒక లైన్ ఫస్ట్ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఉండి ఇంటర్వెల్ పార్ట్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ నుంచి అంటే చిన్న ఎన్టీఆర్ రివీల్ చేసుకుని ఇంటర్వెల్ దగ్గర నుంచి పెద్ద ఎన్టీఆర్ ఎంటర్ అయితే మనకి సినిమా చాలా బాగుండేది. సో ఓవరాల్గా మనం ఉల్టా చేసుకుని చూడాలి. సినిమా విషయానికి వస్తే మాత్రం అసలు స్టోరీ లైన్ కానీ ఆయుధాల కోసం స్టోరీ నడుస్తున్నప్పుడు ఆ సముద్రంలో సీక్వెన్స్ కానీ దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఫైట్ సీన్లు కానీ దానికి తగ్గ ఎలివేషన్స్ కానీ దానికి తగ్గ అనురుద్ మ్యూజిక్ కానీ ఇరక్ కొట్టేశాడు చెప్పాలంటే. ఎండింగ్ ట్విస్ట్ అయితే మాత్రం అది చెప్పకూడదు, చెప్పాలంటే వేరేలా ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే అరిటాకులో ఏదో చిన్న స్వీట్ వేసినట్టు హీరోయిన్ చూపించినట్టు వదిలేశారు. మరి పార్ట్ టూలో కూడా చూపించాలి కొరటాల శివ గారు. సో ఒకటి ఏంటంటే ఫైట్ సీన్లు కానీ లుక్స్ కానీ చాలా బాగున్నాయి, కానీ ఈ సినిమాని ఉల్టా చేసి చూడండి. సినిమా అంటే మన చిన్న ఎన్టీఆర్ పిరుగోడ్రా సచ్చిపోయిన సువర్ణ ఒడ్డుకు లాక్కొని వచ్చాడు, ఈడేం హీరోరా బాబు అనుకుంటారు. ఆ అనుకున్న 40 నిమిషాల తర్వాత ఎలివేషన్స్ ఉంటాయి, అవి బాబు అవి మామూలుగా ఉండదు చెప్పాలంటే. సో ఒకటి ఏంటంటే చాలామంది వేరే వేరే సినిమాలతో పోల్చుకుంటున్నారు, బాహుబలి అవతారు లేకపోతే అవన్నీ దృష్టిలో పెట్టిన ఎలా చూస్తారు బాబు మీరు, మీ ఇంట్లో అందరి మొక్కలు ఒకలా ఉండవు, అలాగే సినిమాలన్నీ ఒకలా ఉండవు. ఆ కథ బట్టి స్టోరీ వెళ్తుంది, ఆ స్టోరీ బట్టి లైన్ ఉంటుంది. సినిమా నాకు నచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాను లేకపోతే ఎన్టీఆర్ గారు ఫ్యాన్లు కాదు, ఒక సినిమా లవర్ నేను. ఒక సినిమాని ఒక సినిమాలాగే లవ్ చేస్తా. ఈ రోజు వేరే పార్టీ వచ్చిందని చెప్పి ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఈ పార్టీ కాదు, ప్రతి లైన్ ఒకలాగా ఉంటుంది అంతే. చెప్పండి, బాగుందండి సినిమా. రేటింగ్ 4 ఇస్తాను భయ్య పైకి. ఏంటంటే ఇంత సినిమాలో ఒక మంచి మీనింగ్ ఏంటంటే మనిషికి కావాల్సినంత ధైర్యం కంటే భయం కూడా కావాలని చూపించాడు. ఫైట్స్ మాత్రం సూపర్, ఫైట్స్ కానీ వేవ్స్ కానీ సముద్రంలో సీన్స్ ప్రతి సీన్ సూపర్. జూనియర్ ఎన్టీఆర్ కంటే వాళ్ళ డాడీ అయితే తెలుస్తుందో సూపర్. ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 ఇంకా దీన్ని మించిపోద్ది. మ్యూజిక్ అనిరుద్ధ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మ్యూజిక్ 1. లాస్ట్లో టార్లో ట్విస్ట్ ఉందా దాని గురించి చూడొచ్చు. సినిమా మొత్తం ఓవరాల్ చూడొచ్చు అన్న, ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా బోర్ లేదు. సినిమా ఎక్కడ అంటే ఇంతకుముందు మన కొరటాల శివ గారు బోర్ ఇది అన్నారు కదా, ఆచార్య అన్నారు చాలామంది, ఆచార్య లేదు, బాగుంది. సెకండ్ హాఫ్ పర్లేదు అన్న, ఇది కొరటాల సినిమా కాదు కెరటాల సినిమా అని చెప్పాలి. కెరటాల సినిమానే అది సముద్రపు దొంగ అనేది ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీ ఉంటుంది, ఇది సముద్రపు హీరోయిన్ పెట్టచ్చు. ఒక సబ్జెక్ట్ మంచిగా తీసుకున్నారు కానీ స్టోరీ నేరేషన్ అనేది అలా లేక చూపించినారు. హీరోయిన్ నేటి భయ్య సినిమా ఇంటర్వ్యూల తర్వాత కనిపించింది మీ హీరోయిన్. హీరోయిన్ అంటే మనం జాన్వీ కాపూర్ బాలీవుడ్ యాక్టర్ అని తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే ఆ దానికి హైప్ ఇవ్వాలి. చాలా అమ్మాయిలు వస్తారు జాన్వీ కాపూర్ని చూడడానికి వస్తారు కదా, అది మరి వాళ్ళకి మరి వాళ్ళు రిజల్ట్స్ అయిపోతుంది మరి ఎందుకు సినిమాకి వచ్చి. ఆ ఒక్క సాంగే ఉంది భయ్య, ఆ ఒక్క సాంగ్ ఏ సాంగ్ మనమేం సింగర్ మా భయ్య, మనం పాడితే మీరు అందరూ మౌత్ క్లోజ్ చేస్తారు భయ్య. దేవర చెప్పాడంటే చేశాడని అర్థం, చేశాడంటే హిస్టరీలో ఉంటుంది అని అర్థం. అది రాజమౌళిది బాహుబలి 2 ఉంటుంది కదా కత్తితో పొడిచేది, ఇందులో కూడా పార్ట్ 2లో ఎవరు పొడిచారని సస్పెన్స్ ఇచ్చారనమాట. దేవరని చంపింది ఎవరు అని అంటాడు బాహుబలి, అడుగుతారు కదా కట్టపని బాహుబలి అమరేంద్ర బాహుబలిని చంపింది ఎవరని, ఇందులో దేవరని చంపింది ఎవరని పార్ట్ 2లో చూసుకోవాలి. సొరసాపే గ్రాఫిక్స్ గురించి అడుగుతాడన్న, రియల్ ఫైట్ ఎట్లా ఉన్నాయని అడుగుతారు. రియల్ ఫైట్ అయితే బాగానే చేశాడు డైరెక్టర్ గారు, కొంచెం అడ్వైజ్ తీసుకొని ఎన్టీఆర్ తోని పెద్ద పెద్ద స్టార్లతో సినిమా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సినిమా తీయండి సార్, మా మనోభావాలు హట్ అయ్యి మళ్ళీ మేము సినిమాకి రావడం మానేస్తాం. మూవీ 3 పిల్లర్స్ గా చెప్పొచ్చు, ఒకటి కొట్టాల శివ, ఒకటి అనిరుద్ధ్, ఇంకా యాజ్ యూజువల్ గా ఎన్టీఆర్ ఇచ్చి పడేశాడు అంటే. బాహుబలి టైంలో రాజమౌళి ఒకటి అన్నాడు, అక్కడక్కడ జీడిపప్పులు పెట్టామని, అదొక జీడిపప్పు, జీడిపప్పు కాదు మొద్ద జీడిపప్పు అది, అలా పెట్టాడు అది. సాటిస్ఫాక్షన్ బ్రో, బాగుంది. సెకండ్ పార్ట్ కోసం ఈగల్లీ వెయిట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కే బ్రో అంత ఫ్యామిలీ నిడివి కొద్దిగా తక్కువ ఇచ్చారు బ్రో, నెక్స్ట్ పార్ట్ 2లో ఫుల్ లెంగ్త్ ఇచ్చేటట్టు ఉన్నాడు. బాగుంది బాగుంది. ఒక చిన్న దెబ్బ తగిలితే దాన్నే పట్టుకోవడం దాన్నే లాగడం అది తప్పు,
ఇప్పుడు యాస్ యూజువల్ గా నా పక్కన కూర్చున్నవాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎగిరి ఎగిరి చిందులేసాడు వాడైతే. అందరు ఎంజాయ్ చేస్తున్నారు. 5 కి 4.5 ఇవ్వచ్చు. బాగుంది, చాలా బాగుంది, సూపర్.